ఉత్సాహంగా ఆనందంగా కేరింతల నడుమ నెల్లూరు 11వ డివిజన్ బాలాజీ నగర్ లోని ఓవెల్ మోడర్న్ స్కూల్లో చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉట్టి మహోత్సవం, అనంతరం గణపయ్య నిమజ్జనం కార్యక్రమం ఘనంగా జరిగింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉత్సాహంగా ఉట్టి కొట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓవెల్ పాఠశాలల చైర్మన్ ఆర్ వేణు, సిఇఓ ప్రమీల, ఈడీ బాలు, జిఎం మహదేవ్, డీజీఎం శ్రీనివాసులు విచ్చేసి ఉట్టి మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రభాకర్ శర్మ మాట్లాడుతూ, వినాయక చవితి హిందువులకు తొలి పండుగ అని, ఈ పండుగను మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ఇన్ఛార్జ్ మల్లికార్జున, ప్రైమరీ ఇన్ఛార్జ్ రమాదేవి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ సుప్రజ, ఏజీఎం సునీల్, టీఈటీ వెంకటేష్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. గౌరవనీయ మీడియా మిత్రులకు, ఓవెల్ మోడర్న్ స్కూల్ విద్యార్థులకు, ఓవెల్ మోడర్న్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. భారతీయులు జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. వినాయకుడు, గణేశుడు, లంబోదరుడు, ఇలా అనేక రకాల పేర్లతో మనం వినాయకుని ముద్దుగా కొలుచుకొని పూజలు చేసుకుంటాము. పార్వతీ పరమేశ్వరుడైన కుమారుడైన వినాయకుడి జన్మదినాన్ని మనం వినాయక చవితిగా జరుపుకుంటున్నాము. ఈ వినాయక చవితి పండుగని ప్రతి సంవత్సరము మా ఓవెల్ మోడర్న్ స్కూల్ పాఠశాలలో చాలా ఘనంగా విశిష్టంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతదేశంలో భారతీయులందరూ ప్రథమంగా ఏ కార్యానికైనా, ఏ శుభకార్యానికైనా ముఖ్యంగా చేసుకునే పూజ వినాయక పూజ. వినాయకుడు అన్ని కార్యాలలో శుభకార్యాలను, శుభాలను అందజేస్తూ ప్రతి ఒక్కరికి సర్వ సుఖాలను, భోగాలను ఇవ్వడంలో ముఖ్యంగా ప్రథమ పాత్ర వహిస్తాడు. కావున ప్రతి సంవత్సరము ఈ వినాయక చవితి యొక్క విశిష్టతని పిల్లలకి, ప్రతి ఒక్కరికి, కేవలము ఇది ఒక సెలవు దినంగా మాత్రమే కాకుండా దీని యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క విశిష్టత, ఈ ఉట్టి మహోత్సవం ప్రతి ఒక్కటి పిల్లలకి ఏ రకంగా వాళ్ళు జీవితంలో ఉన్నత స్థానానికి చేరడానికి మన యొక్క సాంప్రదాయాలను, విలువలను, ఇలాంటి పండుగల యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని తెలియజేయడానికి ఇలాంటి యొక్క కార్యక్రమాలు మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీని ద్వారా పిల్లలు వాళ్ళు ఒక భవిష్యత్తులో మంచి స్థానానికి ఎదుగుతారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వినాయక చవితి పండుగని పురస్కరించుకొని మా మోడర్న్ పాఠశాలలో, ఓవెల్ మోడర్న్ పాఠశాలలో వినాయక చవితి రోజున విగ్రహాన్ని ప్రదర్శించడం జరిగింది. ఆ రోజు నుండి నేటి వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రోజు ప్రసాదాలు పంపిణీ అయితేనేమి, భజన కార్యక్రమాలు అయితేనేమి నిర్వహించాము. ఈరోజు 3వ రోజు స్వామివారి నిమజ్జనాన్ని పురస్కరించుకొని పిల్లలందరికీ కూడా ఉట్టి మహోత్సవం యొక్క కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశాం. ఆ ప్రసాదాన్ని పిల్లలందరికీ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఓవెల్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ ఆర్ వేణు గారు, మరియు సిఇఓ ఆర్ ప్రమీలా గారు, మరియు జిఎం మహదేవయ్య గారు, మరియు ఈడీ శ్రీ బాలు గారు, అదేవిధంగా డీజీఎం శ్రీనివాసులు గారు, మా ప్రిన్సిపల్ ప్రభాకర్ గారు, మరియు ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొని పిల్లలకు ఈ పండగ యొక్క ప్రాముఖ్యతను వివరించి మరియు వారు జీవితంలో ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించే విధంగా పిల్లలందరిని కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులైన ప్రభాకర్ సార్ గారికి, ఎండి వేణు గారికి, సిఇఓ ప్రమీలా గారికి, జిఎం మహదేవన్ గారికి, డీజీఎం శ్రీనివాస్ గారు, ఏజీఎం సునీల్ గారు, ఈడీ బాలు గారు, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓవెల్ మోడర్న్ స్కూల్ పాఠశాలలో గత 3 రోజులుగా వినాయక చవితి మహోత్సవములు చాలా రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. చాలా బాగా జరుపుకుంటున్నాము. దీనికి మా విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా సహకరించి ఈ ప్రోగ్రాము చాలా విజయవంతం కావడానికి అందరి కృషి ప్రోద్బలం కూడా ఉంది. అంతేకాకుండా బయట జరిగే విధంగా మా స్కూల్లో కూడా
అలాగే 3 రోజులు ఉత్సవాలు జరపడం జరిగింది. మొదటి రోజు పూజ, ఈ 3వ రోజు నిమజ్జనం రోజు ఉట్టి మహోత్సవం కూడా చాలా ఘనంగా జరిపాము. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఈ ఉట్టి మహోత్సవంలో పాల్గొని ఉట్టిని కొట్టడం జరిగింది. లడ్డూని కూడా మేము వేలం వేయబోతున్నాము. దాన్ని కూడా వేలం పాటలు మా విద్యార్థుల తల్లిదండ్రులే కొనడం జరిగింది. అంతేకాకుండా పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఈ పండగ జరుపుకోవడానికి గల కారణము, భారతదేశం అనేది విభిన్న జాతులు, విభిన్న మతాలతో కూడిన, విభిన్న సంస్కృతులతో కూడినటువంటి దేశం కాబట్టి మన దేశం యొక్క ప్రాముఖ్యత అంటే ట్రెడిషన్ అవన్నీ కూడా పిల్లలకి తెలియడానికి ఇటువంటి పండుగలు స్కూళ్ళల్లో కూడా జరపడం అనేది చాలా మంచిది అనేది నా ఉద్దేశము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎండి వేణు గారు, సిఇవ ప్రమీల గారు విచ్చేశారు. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా ప్రిన్సిపల్ గారు ప్రభాకర్ శర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అవెల్ మోడర్న్ స్కూల్ యజమాని సంస్థకి అందరికీ నమస్కారం. వినాయక చవితి వేడుకలు తెలుగు సంస్కృతికి చాలా బాగా చేశారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా కూడా తెలుగు పండుగలు ఇంత ఘనంగా చేసి పిల్లలకి అందరికీ తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో మా బాబు చదవటం నాకు చాలా పేరెంట్గా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుప్రజ. నేను ఇక్కడ ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్గా ఓవెల్ మోడర్న్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఓవెల్ మోడర్న్ స్కూల్లో 3 రోజుల పాటు వినాయక చవితి పండుగను బాగా జరుపుకున్నారు. పండుగలంటేనే అందరినీ ఏకం చేయడము. ప్రస్తుతం నా యాంత్రిక జీవనంలో చాలామంది పనుల్లో బిజీగా ఉంటున్నారు, పనిచేసుకునే వాళ్ళు అందరూ కూడా. ఈ పండుగల ద్వారా అందరూ ఒకటి అవుతారు, చక్కగా కుటుంబంతో సహా అందరూ పండుగను జరుపుకొని ఆనందాన్ని పొందుతారు. వాళ్ళని చూసి చిన్నపిల్లలు కూడా చాలా నేర్చుకోవడానికి ఉంటుంది కాబట్టి అందరినీ అన్ని పండుగలకి, అన్ని పెళ్లిళ్ళ శుభకార్యాలకు కూడా తీసుకెళ్లి పిల్లలకి మన విలువలు అన్నీ కూడా నేర్పించాలని, చూపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా ఓవెల్ యాజమాన్యానికి, సిఎండి సార్ గారికి, సిఓ మేడం గారికి, మా ప్రిన్సిపల్ గారికి, మిగతా ఉద్యోగస్తులకి, మా తోటి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.
జై గణేశ, జై జై గణేశ. నెల్లూరు శ్రీ ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలోని గణేష్ ఘాట్ లో ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం వైభవోపేతంగా జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిగా తరలివచ్చి వినాయక స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు.